100% అధికారుల నిర్లక్ష్యం, తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న పలు గ్రామాలు జోగులమ్మ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఇటికాల మండలంలోని వాటర్ షెడ్ ఉద్యోగి నిర్లక్ష్యానికి నకలుగా మారాడు. ప్రతిరోజు ట్యాంకు నింపి పలు గ్రామాలకు నీటిని సరఫరా చేయాల్సిన ఉద్యోగి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని పలు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోటార్ వేసి ట్యాంకుకు నీరు అందించే క్రమంలో నిర్లక్ష్యాన్ని వహించడం వల్ల ట్యాంకు నిండి చుట్టుపక్కల ప్రాంతాలకు పారిపోతున్నాయని, పక్కనే ఉన్న స్కూల్ బిల్డింగ్ పరిసర ప్రాంతంలోకి నీరు చేరి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని హెడ్ మాస్టర్ పలు అధికారులకు చెప్పడం జరిగింది. ఇతనిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా సంబంధిత పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని వారు తెలిపారు. గత వారం రోజులుగా గ్రామ ప్రజలకు నీళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని నీటి ట్యాంకు నుండి సక్రమంగా నీరు అందేలా చూడాలని ప్రజలు అధికారులను కోరుతూ ఉన్నారు. మీరు నిలబడతారా? ఇక్కడ నీళ్ళలో నిలబడు, ఇక్కడ నిలబడు, నీళ్ళలో నిలబడు, ఇక్కడ మాట్లాడుతురండి. అన్నీ కనబడుతున్నాయి. కొన్ని ఊర్లు నీళ్లు దొరకక అల్లాడిపోతున్నారు. మాట్లాడండి, ఇక్కడ ముందరకండి. ప్రస్తుతం మనం అయ్యామే, నమస్కారం. గ్రామ పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్, కాసనూరు గ్రామం, ఇటికాల మండలం, కాసనూరు విలేజ్ ప్రస్తుతానికి వాటర్ షెడ్ ట్యాంకర్ దగ్గర ఉన్నాము. కావున సర్పంచ్, సెక్రటరీ వీళ్ళల్లో ఒక నీళ్లు మిషన్ భగీరథ నీళ్లు ట్యాంకుకి శుద్ధి చేసి దాన్ని ఊళ్ళో ప్రజలకు సేవించి వదిలిపెట్టి ప్రజలు అది నీళ్ళ తాగడం, ఎద్దులకు దూపలకు తాగడం, నీళ్ళు ఇడిచిపెట్టడం అవి పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ మన సర్పంచ్, సెక్రటరీ వాళ్ళు కేటాయించిన మనిషి, వాటర్ సప్లై చేసిన మనిషిని పెట్టి ఆ నీళ్ళు ప్రజలకు ఇచ్చిపెట్టమని చెప్తే స్కూలు, బాత్రూము, పిల్లల బేస్ మీద, స్కూలు చదివే పిల్లల బడి స్కూల్ మీద పడుతూ అది నానుతూ ఉపాధ్యాయ హెడ్ మాస్టర్ కూడా చెప్పడం జరిగినది. ఎన్నోసార్లు చేయడం జరిగినది. పట్టించుకోవడం లేదు అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామ సర్పంచ్, సెక్రటరీ, వాటర్ మెయిన్ చెప్పడం జరిగినది, పట్టించుకోవడం లేదు. కాబట్టి నీళ్ళు ఉన్నసారండి, మా కాసనూరు పరిస్థితి కారణం ఇది. కొన్ని ఊర్లో నీళ్లు దొరకడం లేదు, నీళ్లు లేని సంకట లేని గతంలో చూడండి ఒకసారి. ఇక్కడ గనిగుంత దగ్గర కొన్ని ఊర్లకి నీళ్లు లేక అవస్థలు పడుతూ ఈ శాసనంలోనే నెగ్లెక్ట్ చేయడం జరిగినది. ఇదంతా కేవలం అధికారుల నిర్లక్ష్యం. దీన్ని స్పందించి ఇవన్నీ పావుబందీ చేసి పకడ్బందీ చేసి
మాకు ఊర్లోకి నీళ్లు ఇవ్వడం కావాలి. నీళ్లు ఊర్లోకి ఇచ్చడం చేయగలరు. ఈ ఊర్లోకి నీళ్ళు ఇడ్చక ఎన్ని రోజులు అయింది? 7 డేస్ అయింది. అది 7 డేస్ అయింది ఊర్లోకి నీళ్ళు వస్తలే. నీళ్ళు వస్తలేవు. ఎప్పుడు వస్తావో ఎప్పుడు వస్తావో తెలియదు మాకు. రోజు ట్యాంక్ వస్తున్నాయి, ఇట్లా కారుతున్నాయి, పోతున్నాయి. అదో ఇదే పరిస్థితి సేమ్. కారుతున్నాయి, పోతున్నాయి. ఎవరు పట్టించుకోవడం లేదు. పట్టించుకోవడం లేదు. అసలు వచ్చి ఎడల గన్నిగుంతల మురికి ముదవుతున్నది. నీళ్ళు వచ్చి దానిలో తాగుతున్నాయి. తాగడానికి నీళ్ళు లేకపోతే స్కూల్ బునాది నానడానికి ఉంటుంది. స్కూల్ పిల్లల మీద ఎప్పుడో ఒకసారి పడిపోతుంది. దీని అధికారులు స్పందించి కఠినమైన చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్న వాటర్ మెయిన్ తొలగించాలి. వాటర్ మెయిన్ తొలగించండి. రైట్. జోగిలాంబ గద్వాల జిల్లా తాలూకా రిపోర్టర్ మీ విజయ్, అలంపూర్.